నవ్వుకంటూ పెద్ద ట్రెండ్ ఉండదు గురు. అప్పట్లో నాగార్జున లెటర్ రాసేవాడు, ఇప్పుడు నా చేతనే ట్వీట్ చేస్తున్నాడు. నిజాయితీ గల వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం, అందుకు కారకులైన నీచ్ కంపెనీలందరూ మీసం వెలితిప్పుతూ తిరగడం ఇప్పుడు సహజం అయిపోయింది. నేను ఆ రోజే అన్నాను కదరా, ఈ రోజు ఎవ్వరికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది, అదే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని. ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు, ఆ పంచభూతాలు కూడా మన జోడి బాగుందని నమ్ముతున్నాయి అనుకుంటాను. జీతం తీసుకొని పనిచేస్తున్న సంబంధిత ప్రభుత్వ అధికారులు దానికి ఈ కేసుకి సంబంధం ఉందయ్యా, ఉంది, సంబంధం ఉంది. అటువంటి సంఘటన ఇప్పుడు ఈ ఊళ్ళో జరిగింది. ఈ ఊరు హీట్ ఏంటో నువ్వు తెలుసుకుంటావా? నీకెందుకు శ్రమ, నేనే వస్తా ఒంటరిగా. వీలైతే నీ చిట్టి కింద, అంటే నీ చిట్టి కింద వేరు నా మీద పడుదేమో చూద్దాం. Come on.